ఇట్లానే మెయింటైన్ చేయాలి కదా. ఇట్లనేనా? మరి అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్లు వాడాలంటే ఇప్పుడు ఫైటింగ్ రోల్ వచ్చింది అప్పుడు, ఆ చేసినప్పుడు ఒట్టిగా నా కొట్టి నిలబడాలి అని కొట్టి నువ్వు కింద పడ్డావు అనుకో. జర అంత కొవ్వు ఉండాలి, చెటాకు కొవ్వు లేదు ఏం రా నా మీదకి వస్తున్నావు, ఒక చెటాకు అని ఉండాలి అప్పుడే అందం కదా. ఇప్పుడు నాలాగ డబల్ సీన్ లేకున్నా కూడా కొంచెం ఉండాలి, బొట్టు పెట్టంగానే ముద్దుగా గదవకు గంధమన్న అంటాలి కదా, నేను బొక్కలకు పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఫన్లు అంటే ఫెన్లీల సీజనే ఉన్నది మీ దాంట్లో, గంధం పెడితే కన కూడా పడదు కదా, జరంత ఉండాలి కదా ఉన్న. అప్పుడు కెమెరాకి ఇట్లా పెట్టాలి అంటే ట్రెడిషన్ ఇట్లా నమ్ముకోనికి కారణం ఏంటిది ఫెన్లీని? అంటే ఉంది కాబట్టి, మనకు ఉంది, మనకు ఉంది కాబట్టి, మన మన కుటుంబాలలో ఉంది, మన జీవితాలలో ఉన్నది, అందుకని అట్లా చేయాలని మంచిగా చేసిన. మధ్యతరగతి కుటుంబాలలో పెండీలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి, అంటే ప్రతి కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటుంది, కానీ మిక్స్డ్గా అన్ని యూనివర్సల్గా కొన్ని థింగ్స్ ఉంటాయి. అట్లా చేసి చేసిన పెళ్లి పాట మంచి అనుకున్నట్టుగానే మేము, అంటే ఫస్ట్ నుంచి నమ్మినాం ఈ పెళ్లి పాట వైరల్ అవుతుంది, నమ్మినాం అనుకున్నట్టుగానే వైరల్ అయిన పాట. అంటే వింటున్నప్పుడే ఫన్ అండ్ గుంజాలంటే ఇదేంటిదో గుంజలేంటిదో అనుకుంటే నిజంగా అప్పట్లో అఫ చెప్పేటప్పుడు పాటలు పాడుతుంది, ఫోయిరా గోవింద ఫోయిరా అమ్మా అత్తగారింటికి అని లబలబ మొత్తుకుంటారు కేరేంత వచ్చి, ఆ చుట్టాలు పక్క ఫొంటోళ్ళు అంత వచ్చి అయ్యో బిడ్డను అక్కడ ఇస్తుండ్రా అని ఏడుస్తారు. అట్లా అన్నీ ఒడిచిపట్టినావు నువ్వు, అంటే ఒక్క తిరిగి కాదు, పేపర్ రాసినావు, ఆర్టికల్ రాసినావు. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి అనేది ఆర్టికల్ బాగానే రేసైంది కదా. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి గారు చేసిన సేవకు ఒకటి రాసినాను, మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకటి రాశాను. మళ్ళీ ఆ పద్మవిభూషణ్ వచ్చిన రెండు పేపర్లో రాశాను, ఒకటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఇంకొకటి కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రిక. ఫోన్ చేసిండు సారు, థ్యాంక్ యూ తమ్ముడు అని అన్నాడు. కలవమన్నాడు కానీ మనం ఒకటి అనుకుంటే మనకు నువ్వు చెప్తాంటావు కదా గాడ్ స్క్రీన్ ప్లే టైం స్క్రీన్ ప్లే అని, అది కుదరలేదు, లేకపోతే పోయి కలిసిండి. ఇక మన పెద్దన్న అశోక్ అన్న కూడా బాగానే ఇంట్లో పాత్రలు, అశోక్ అన్న మూడు చేసిండు, మూడు అంటే మూడు క్యారెక్టర్, మూడు పాత్రలు అంటే యాక్ట్ కాదు, మాటలు రాసిండు, పాట ఒకటి పాట రాసిండు, పెళ్లి పాట అన్నీ రాసిండు, అది ఒక క్యారెక్టర్ కూడా చేసిండు, అంటే ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిండు, అది అది సినిమాలో చూడు బాగుంటుంది. నాకు సినిమాలో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గోరే టెంకన్న నారాయణమూర్తి కలిసి డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో నీ లేకుంటారేమో అనిపిస్తుంది. అంటే ఆ కళానికి ఉన్న బలం అది ఒట్టిగానే రాలే. పేపర్లో చూస్తుంటే మిమ్మల్ని ఏమనాలి, భూమి అనాలనా చెట్టు అనాలనా? నిజంగా భూమి అంటే ఇప్పుడు ఫాలోయింగ్ కాదు డైరెక్టర్కు, ఒక 10 ఏళ్ళ నుంచి ఫాలోయింగ్ ఉంది. ఆ చిన్నగా ఫాస్ట్ బుక్లో రాసిన ఆర్టికల్ అయినా గమ్మత్తుగా రాస్తుండే అనమాట. ఆయన సేవ చేసిండు అంటే కొన్ని రకాల అంటే సొసైటీలు ఉన్న రుగ్మతల మీద కొన్ని ఆర్టికల్ రాస్తుండే, అవిటకు మేము ఫ్యాన్లు. మేమంతా జర అప్పటికే వస్తున్నాం, ఇక ఓ రఫ్ సినిమాలు చేస్తున్నాం. అన్న మాత్రం ఇంకా సేవలనే ఉన్నాడు, కానీ కొడితే గట్టి కొట్టాలనుకున్నాడు కానీ గింతగానం కొడతాడు అనుకోలేదు. టైలర్ చూస్తే అనిపించింది అన్న ఇంట్లో ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నాకు అనిపించింది అరే అన్ననే కదా మొన్ననే అనుకున్నాం మేము ఒక దగ్గర. ఇంకా అప్పటికి అంటే 20-30 అది 30-21 మళ్ళా సినిమా కూడా చేస్తుంది కానీ అడమపూర్ణ ఫోటో స్టూడియో కీడాకోల మళ్ళా ఆర్జీవి సార్తో కూడా చేస్తుంది, అయిపోయింది ఇంకా రిలీజ్ కాలే అవుతుంది. సురేందర్తో పాటు సురేందరుడు బాగానే దొరికిందని ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే అంటే చూస్తుంటాం. అరే మనం ఒకసారి కలిసినాము ఇప్పుడు భూమి శెట్టితో కలిసినాము, తర్వాత ఫక్ ఫంటే ఎవరు ఉండరా అని చూస్తాం కదా, చీ మళ్ళీ వీళ్ళు కూడా ఉండరా అనుకుంటా. మొన్ననే కదా నవ్వుకుంటా మాట్లాడింది అందరూ అంతేలే సొసైటీ అనుకుంటాం కానీ ఒకసారి కలిసిన అప్పుడే అర్థం అయిపోతుంది ఏడున్నారు ఎక్కడ తిరుగుతున్నారు. రేపటి నుంచి సెర్చింగ్ చేస్తాను నన్ను కూడా, సరే ఫన్నీ గాయ భలే ఉందని ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాతవే చేస్తా మీ పేరు పెట్టి చూడు. ప్రాబ్లం ఏముంది ఇ
ఎంగేజ్మెంట్ ఒకసారి అవుతుంది, కానీ ఎలాస్టిక్ మోడల్ ఎన్నిసార్లు అయినా కావచ్చు. సినిమా జీవులు అనేది ఫ్రీడమ్లు ఉంటాం, ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మనం సక్సెస్ఫుల్ కాము. అయితమా, ఇక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, ఏం మాట్లాడినావు అని కాల్ రికార్డింగ్ పెడితే మనం ఒక రోజులోనే అవుట్, 24 అవర్స్లో ఇంటికి వస్తాం. అంటే ఇది కోతి మనసు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మళ్ళీ మంచి వాళ్ళమే మనం, ఇంటికి పోయేటక్కల ఏది శుద్ధ ఫూస్ అనే అన్నట్టు కదా. ఇట్లా క్యారెట్ కర్లను ఎట్లా ఊళ్ళకెళ్ళి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పట్టుకొచ్చినావా? ఊర్లోకి వెళ్ళాను కదా, మన మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉండే క్యారెక్టర్లే. ఇప్పుడు మనం మనం ఎట్లా ఉంటాము, ఎట్ ది సేమ్ టైం సినిమా కదా, సినిమాకి ఆడియన్స్ కొన్ని ఊహించుకుంటారు కదా. ఒక్కొక్క ఇప్పుడు ఏ చిన్న సినిమా తీసినా, ఏ పెద్ద సినిమా తీసినా, అంటే ఒక సినిమా తీసినప్పుడు హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పేసి, హీరోయిన్ అంటే కొన్ని లక్షణాలు ఉండాలని, వాటితో పాటు మన సహజంగా మనకేంటిది మన మన ఇండల్లో ఉండే మనం ఇప్పుడు మనకి మనకు తెలియకుంటేనే మనం సామాన్యంగా అంటే సామాన్యంగా ఉన్నా కూడా మనకు కొన్ని అసామాన్య నిర్ణయాలు ఉంటాయి మనకు కొన్ని కొన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం తెలియకుంటే మనం దాన్ని ఓవర్కమ్, మనకున్న తెలివితో దాన్ని ఓవర్కమ్ చేస్తుంటాం. అది అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఒక సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ఎత్తుకుంటే అది అదే ఎంత సక్సెస్. మన ఇంట్లో మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీని నవ్వించడానికి, మన ఫ్యామిలీని అంటే మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు కూడా మనకు పెద్ద అచీవ్మెంట్ లేవు. అట్లా మన చుట్టూ క్యారెక్టర్లతోటి ఇప్పుడు ప్రతి చెప్తున్నా కదా, ఇప్పుడు చిరంజీవి విజయశాంతితో పాటు ఒక 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది నేనే, ఇది వాయనే, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెళ్లి పాట ఎట్లా ఓన్ చేసుకుంటారు, ఆ క్యారెక్టర్ కూడా అట్లా ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి సార్ పేరు, విజయశాంతి అంటే ఇప్పుడు మన నాయన క్యారెక్టర్లు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు అల్లుడార్జును రష్మికమ్మ అందన్న ఎందుకు పెట్టలేవు ఫెయిల్రు? ఐఎస్ ఎగ్జాక్ట్లీ, మంచి మంచి విషయము. అంటే ఇప్పుడు మనకేంటిది, ఎప్పుడు కానీ మనకు కొంచెం పాతది చెప్తే ఇంకా బెటరు. ఇప్పుడు రన్నింగ్ కానీ కొంచెం పాతది చెప్తే కూడా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి విషయం ఏంటిది అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనకు క్యాచీగా ఉండేది ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడుగు. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా అల్లు అర్జున్ రష్మికమ్మ అని, చిరంజీవి విజయశాంతి అంటే కూడా ఎక్కువ దానికంటే దీనికి ఎక్కువ కొంచెం ప్రేక్షకులు అరే బాగుంది కదా అని అంటారు. ఆడియన్కి ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ అరే బాగుంది కదా అని అంటారు. అట్లా ఇంటెన్షన్లో ముందు నుంచి వెళ్ళి అంటే మనం చిరంజీవి అభిమానులుగా ఎట్ ది సేమ్ టైం నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమకు అనుగుణంగా ఈ పేరు పెట్టాను. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఈ ట్రెండీ కంటే ఈ ట్రెండీ బాగా వర్కౌట్ అవుతుందని పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయింది నాకు. అది ఫైజల్ నిర్మాత మళ్ళీ షరతులు పెట్టిండ ఏమన్నా గింతలే కావాలి ఇంత ఎందుకు లేదు మనకు? నేను అతనికి చెప్ప అంటే ప్రొడ్యూసర్స్ ముగ్గురు, ఒక ఇద్దరు యుఎస్లో ఉంటారు, నాగార్జున సారు శిరీష్ గారు, ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు. నాకు మనకు నా ఆర్కిస్ట్రన్న పెద్ద దిక్కైనా మనకు, అట్లా వాళ్ళ సహకారంతో అనుకున్నట్టు అనుకున్నట్టుగానే చేసిన, ఏం పెరగలేదు. ఒక్క అంటే ఇప్పుడు 2 రూపాయలు అన్నక్కడ 2 రూపాయలు 10 పైసలు అయింది. అంటే అది ఎందుకు ఇప్పుడు మనకు పెరిగినాయి కదా సడన్గా, ఇప్పుడు నెల నెలకు కూడా పెరుగుతూనే ఉన్నది కదా. మళ్ళీ నేను చూస్తుంటే మన మన హీరోలు మన హీరోయిన్లు కాకుండా ముందుగాల చూడంగానే లీడర్ సీతక్క పడ్డది. సీతక్క ఒక పాట రిలీజ్ చేసి ఇచ్చిన మొన్ననే, రీసెంట్గానే. అంటే ఇప్పుడు 6 పాటలు స్పెషల్ థ్యాంక్స్ కాదు, 6 పాటలు ఉంటాయి మన సినిమాలో. 6 పాటలను 3 పాటలు సినిమా సెలబ్రిటీలతో చేయించిన. ఒక పాట శేఖర్ కమ్లో రిలీజ్ చేసిండు, ఒక పాట దేవకట్ రిలీజ్ చేసిండు, ఒక పాటనేమో కీరవన్ సార్ రిలీజ్ చేసిండు. ఇంకా మిగిలిన 3 పాటలు ముగ్గురు పొలిటికల్ సెలబ్రిటీలు. ఇప్పుడు సీతక్క రిలీజ్ చేసింది, ఇంకొక పాట ఇంకో సెలబ్రిటీ రిలీజ్ చేసిండు తెలుస్తుంది, ఇంకొక పాట ఇంకొక సెలబ్రిటీ రిలీజ్ చేసిండు. అంటే ఈ 3 సినిమా వాళ్ళు ఎందుకు చేశారు, 3 పొలిటికల్ వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా సినిమా కథలో భాగమే. అంటే మనకు సినిమా చూస్తే తెలుస్తుంది అందుకని ఇట్లా చేసినారంటాం.